గెస్ట్ గారు మాకు మంచి మిత్రులు. ఎలాగంటే మా రామ్ గోపాలమ్మ గారితో మొన్నే 365 చేసిన సినిమాని తీసి రిలీజ్ చేశారు. అలాగా మొదటి సినిమా ఆయన ఒక పెద్ద గొప్ప డైరెక్టర్తో తీశారు. అలాగే రెండో సినిమా కూడా మరొక గొప్ప డైరెక్టర్ శ్రీ రఘువంశీ గారితో మెల్లగా తలుపు తట్టిందనే సినిమా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈలోపుగా ఈ మలయాళం సినిమా డబ్బింగ్ సినిమా అన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆయన ప్రవాహం పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్లతో పెద్ద సినిమాలు చేయాలని ఉత్సాహంతో ఉన్న మనిషి, మంచి వ్యక్తి. ఆయన ఏ కల్మషం లేని కొత్త నిర్మాత అతను. ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా పెద్ద సినిమాలు తీస్తారు. నేను కూడా బిగినింగ్ చిన్న చిన్న సినిమాలు తీసి పెద్ద సినిమాలు తీసిన ప్రయత్నం చేశాను. కానీ వెంకటేష్ గారు మంచి టేస్ట్గా ఆయన రావడం రావడంతో మన శ్రీ రాంగోపాలం గారితో మంచి సినిమా తీశారు. రెండు, ఒక రాంగోపాలం గారితో తెలుగు సినిమా, అలాగే ఇప్పుడు వంశీ గారితో రిలీజ్ చేయబోతున్న తెలుగు సినిమా, రెండు సినిమాల తర్వాత వెంకటేష్ గారు డబ్బింగ్ సినిమా మలయాళం నుంచి చేస్తున్నారు. మన కేరళ వెళ్తే చూశాను మీ దగ్గర ఏం సినిమాలు బాగా ఆడుతున్నాయంటే ఫస్ట్ బాహుబలి అని చెప్పారు. సరే ఓకే, సెకండ్ ఏం సినిమా బాగా ఆడుతుందన్న, సెకండ్ శ్రీమంతుడు అని చెప్పారు. అద్భుతంగా మన రెండు తెలుగు సినిమాలని వాళ్ళ నెంబర్ వన్ టూ సినిమాల కింద ఆదరిస్తూ మలయాళంలో ఉన్నారు. ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీని అదర్ ఇండస్ట్రీస్ డామినేట్ చేస్తున్నాయనే ఫీలింగ్ ఉండేది. ఇవాళ ఫస్ట్ టైం మన ఇండస్ట్రీ ఏ స్థాయికి సినిమాలు చేస్తూ వాళ్ళ ఒక మలయాళం సినిమా నుంచి ది ఐస్. అలాగే ఆయన సామాజిక స్పృహతో ఒక భ్రూణ హత్యలకి విరుద్ధంగా ఒక ట్రైలర్ అది ఇచ్చేశారు. చాలా మంచి పని డి వెంకటేష్ గారు. చాలా ఇవాళ లేడీస్ ఏ రేంజ్కి వెళ్తున్నారు, ఒక ఇందిరాగాంధీ నుంచి ఒక సోనియా గాంధీ నుంచి ఇవాళ ఒక మమతా బెనర్జీ ఒక జయలలిత ఒక లేడీస్ ఏ స్థాయికి వెళ్తారంటే ఒక ఆడపిల్లని మనం చంపటం మూలంగా వాళ్ళు రేపు కాబోయే ఒక ఇందిరాగాంధీనో ఒక సోనియా గాంధీనో లేకపోతే ఒక మమతా బెనర్జీ జయలలితను మనం ఆపేస్తున్నాము అనే ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లను కాపాడుకున్నాం, ఆడపిల్లను రక్షించుకుంటే ఆడపిల్ల ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా అన్ని రకాలుగా ఆడపిల్ల లేకపోతే ఏది జీవితంలో లేదు అనే రేంజ్లో ఇవాళ ఆయన ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్లో ఆ షార్ట్ ఫిల్మ్ చేయటం అంటే ఆయన దృక్పథం క్లియర్గా తెలుస్తుంది. సో అలాంటి మనిషి వాళ్ళ ది ఐస్ అనే సినిమా చేశారు, వాళ్ళ సైకలాజికల్ థ్రిల్లర్. ఆ సినిమా చూస్తా ఉంటే డెఫినెట్గా అంటే మనకంటే మలయాళం వాళ్ళు ఇప్పుడు కూడా ఎడ్యుకేటెడ్లో వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. వాళ్ళకి హైయెస్ట్ లిటరసీ ఉన్న కేరళ వాళ్ళు ఫస్ట్ మూవీయే రామ్ గోపాల్ వర్మతో మంచి ఫిల్మ్ తీసి నెక్స్ట్ అలానే వంశీ గారితో నెక్స్ట్ వెన్నెల్లో హాయ్ హాయ్ అని తీస్తున్నారు. సో అలాగే డబ్బింగ్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదో ఒక కమర్షియల్ ఫిల్మ్ కాకుండా ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే దేంట్లో వాళ్ళ ఆయన టేస్ట్ తెలుస్తుందండి. సో ఎవ్రీథింగ్ హీఈస్ యునో ప్లానింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో చాలా మంచి టేస్ట్ఫుల్ పర్సన్ అనేసి ఒక మూవీస్ సెలెక్ట్ చేసుకున్న విధానం బట్టి మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మన దగ్గర రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు, లేకపోతే సురేష్ కొండేటి గారు చాలా డబ్బింగ్ మూవీస్ రిలీజ్ చేశారు. సార్ మీరు ఏమైనా మూవీస్ ఉంటే కొనేసి పెట్టుకోండి సార్, లేకపోతే వెంకటేష్ గారు తీసేసుకునేట్టున్నారు. సో స్ట్రైట్ ఫిల్మ్స్ కూడా చేయాలి సార్ మీరు, అండ్ ఇలాంటి మంచి మూవీస్తో మళ్ళీ తెలుగు జనాల్ని ఆదరించాలని మీరు కంటిన్యూస్గా ఫిల్మ్స్ తీసుకుంటూ మీకు కూడా ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు గట్స్ని మెచ్చుకోవాలి. ఫస్టే చాలా మంచి మూవీస్ తీశారు. నవేడేస్ ఇప్పుడు మనం ఏదైనా డబ్బింగ్ మూవీస్ చూసేటప్పుడు కొన్ని మూవీస్ మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. రీసెంట్గా డబ్బింగ్ మూవీస్లో పిజ్జా అనే మూవీ నేను చాలాసార్లు వాచ్ చేస్తూ ఉంటాను, యాజ్ ఐఎమ్ ఏ మూవీ లవర్. సో ఎవ్రీ టైమ్ ఏదో ఒక హాంట్ అవుతూ ఉంటుంది పిజ్జా మూవీ చూస్తున్నప్పుడు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇట్లా మనం కూడా తీస్తే బాగుండు, డబ్బింగ్ చేసిన మూవీస్ని మనం ఎందుకు తీసుకురావాలని. కానీ ఫిల్మ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉన్నా ఎలాంటి మూవీ అయినా ఎంత మంచి మూవీ అయినా అందరు ప్రేక్షకులు ఆదరిస్తారు. అటువంటి మూవీయే ది ఐస్ అని అనిపిస్తుంది. బికాజ్ నేను మీరా జాస్మిన్ మూవీస్ని చాలా తెలుగులో కూడా చూశాను. షీఈస్ ఏ వెరీ గుడ్ పెర్ఫార్మర్. మనకు ఉన్నటువంటి అరుదైన లేడీ పెర్ఫార్మర్లో ఆమె కూడా ఒక వన్ ఆఫ్ ద పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. ఐస్ ట్రైలర్స్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భ్రూణ హత్యల గురించి ఒకటి జస్ట్ టీజర్ లాగా లాంచ్ చేశారు. దానికి ఒక లేడీని సెలెక్ట్ చేసుకున్నారు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు. యూ లవ్ యువర్ మామ్, యూ లవ్ యువర్ సిస్టర్, యూ లవ్ ఆల్ లేడీస్. మాస్టర్ మానస్, వాళ్ళమ్మ నాగులపల్లి పద్మ గారు, పద్మిని. సో వాళ్ళు చెప్పినంత సుదీర్ఘమైన ఉపన్యాసం నేను చేయలేను.
ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను వెంకటేష్ గారు నాకు మంచి మిత్రుడు అండ్ ఫస్ట్లీ ఐ థాంక్ హిమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ఎ గెస్ట్ హియర్ సో పాస్ట్ ఒక 7-8 మంత్స్ నుండి కూడా మేము కలవడం జరుగుతుంది యూస్ టు డిస్కస్ అన్నమాట మూవీస్ గురించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా అన్ని ఎదుర్కొంటూ హీ హావ్ కమ్ అప్ విత్ 365 డేస్ మూవీ విత్ ద గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చాలా మంచి పేరు సంపాదించినాడు 365 డేస్ మూవీ తర్వాత అగైన్ ఈజ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ పెద్ద వంశీ వార్తను కూడా మూవీ స్టార్ట్ చేసిన అప్పుడు కూడా ఈ స్టెల్లింగ్ ఇట్లా మూవీ తీస్తున్నా విజ్డమ్ అండ్ టుడే హీ హాస్ కమ్ అప్ విత్ థ్రిల్లర్ మూవీ I wish him all the best and congratulate him for making good movies. Good evening, Andy. So basically, I'm cinema gurinchi maatladante first Devi gar gurinchi maatladali. So I'm actually baga manchi taste no producer. Gatamlo ok cinema chesaru. Idi rendo cinema. So The Eyes anedi oka scientific thriller. So idi oka suspense carry avutunna movie. Total cinema anta suspense untundi. And at the same time it's a thriller. सो ఈ సినిమా నేను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశాను కంప్లీట్ టోటల్ గా మన తెలుగు స్టాండర్డ్స్ కంటే ఒక కమర్షియల్ లుక్ రావాలి ఈ సినిమాకి లేదా మ్యూజిక్ స్టాండర్డ్స్ వల్ల సినిమా సినిమా ఇంపాక్ట్ పెరగాలని మనం ట్రై చేశాము సో దానికి ఐ థాంక్ డీవీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ చెప్పకంటే ఇప్పుడు ఒక మెయిన్ విషయం చెప్పాలి ఆడపిల్లలు అంటే అందరికీ చిలకనిగా ఉంది అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వీడియో క్లిప్ చూసిన తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి అందరూ కూడా సొసైటీకి ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటాను అందరూ చాలా మంది కూడా సొసైటీకి ఉపయోగపడాలని అనుకుంటారే తప్ప ముందుకు వచ్చి ఎవరు చేయ